పోలీసులమే కాదు దాతృత్వంలోనూ ముందుంటామని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ విజయశంకర్లు నిరూపించుకున్నారు. రామచంద్రపురంలో గల పారిశుద్ధ్య కార్మికులకు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి సుమారు 250 మందికి ఉచితంగా నిత్యావసరాలను, శీతల పానీయాలను ఉచితంగా అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మీరు మాకు తల్లి కంటే ఎక్కువ అని పారిశుద్ధ్య కార్మికులను కొనియాడారు. ఒక్కరు వందల మంది నివసించే ప్రాంతంలోని మురుగునంతటిని శుభ్రం చేసి మాకు పునర్జన్మ ఇచ్చిన వారు అవుతున్నారు అన్నారు. మీ విధి నిర్వహణలో భాగంగా మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు, చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బు లేదా ఇతర వస్తువులను విరివిరిగా ఉపయోగించాలని, మీ యొక్క ఆరోగ్యం వందలాది మంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. మేము కలకాలం ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు. మీకు వీటి వల్ల పుణ్యం కూడా వస్తుంది. మీకు కావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు ఇంతమందికి సహకారం చేస్తున్న మీకు దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అట్లే కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినట్టు మాస్క్ ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత వీలైతే గ్లౌజెస్ సప్లై చేస్తారు, గ్లౌజెస్ వేసుకోండి. ఈ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మీకు బాగా తెలుసును, వాటికి దూరంగా ఉండండి. మీరు ఫస్ట్ జాగ్రత్తగా మిమ్మల్ని మీరు రక్షించుకునే ఏర్పాటు ఏదైతే ఉందో అన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకు కుటుంబ సభ్యులు ఉంటారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. మీరు ఒక్క ఇంటికి కాదు, దాదాపు 100 ఇళ్ళు మీరు తిరగాల్సిన సందర్భం ఉంటుంది. 100 ఇళ్లలో ఉన్న పాచి కానీ ఏదైనా సరే ఆ వస్తువులంతా మీరు క్లీన్ తీసుకొని పోవాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకుంటారని, మేము ఎంత చేసినా, ఎవరు ఎంత చేసినా మీకు ఇది మీ మేలైతే మేము మరవలేము. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు చేసిన సేవలు అయితే మేము మరవలేము. మీ సేవకు ప్రతిఫలం అయితే ఎవరు కట్టలేరు, వెళ్ళలేని సేవలు చేస్తా ఉన్నాము. మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాము. మీ అందరికి కూడా మేలు కలగాలని మేము ఆశిస్తున్నాము. మీరు ఏదైనా సరే ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగిన పోలీస్ స్టేషన్లో మీరు మా ఫిర్యాదు చేస్తే మా వంతు సహాయం మేము చేస్తాం. మా వంతు జాగ్రత్తలు మేము తీసుకొని ఏదైనా సరే గ్లౌజెస్ కానీ మాస్కులు కానీ మీకు తక్కువ అయితే మాకు వచ్చి చెప్పండి. మేము మీ యూనియన్ లీడర్లు కానీ లేదా మీ గ్రూప్ లీడర్లు ఎవరైనా ఉంటే కూడా ఎవరైనా డోనార్స్ను అడిగి మీకు అవి సహాయం చేసే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా చేయవలసి కూడా హామీ ఇస్తూ మాకు మేము పిలుస్తూనే ఇక్కడికి వచ్చి మాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.